స్వాగతించెనులే పంట చేనుల పిల్ల కాలువ వేడుదెనులే ఎద చిందులేసెనులే ఊరంతా భూపాలాలు గుండెల్లో సంగీతాలు అల్లరి కన్నుల వెన్నెల చిందెనులే హే పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే చేనులు పిల్ల కాలువ వేడుదెనులే ఎద చిందులేసెనులే నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్కులన్నీ నాకు తెలుసులే ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను బుజ్జి ఇలారా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టున ఉండాల్సిన అవసరం లేదా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు నేను కాలోకర్ దగ్గరికి వెళ్ళాను ఉద్ధరించావు అక్కయా అక్కయా ఏమిటే ఇడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మా విధవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా
అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్ట ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వద్దన్న ఎప్పుడో చెద్దన్నం తిని ఊరి మీద పడ్డావు. ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి. అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం, పుజ్జిగాడేళ్ళకి తెలుస్తుందిలే. ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడొస్తుందిరా నీకు బుద్ధి? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు, సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా, టౌన్కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. పచ్చలేదా? రే, ఎందుకు లేక దాన్ని ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చోసిన అంబోతుల పిల్లలు వదిలేయకూడదు, కాస్త గదమాయించి పెంచాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను, చూడు ఏం చేశాడు. అయ్యో, నిజంగా నాకేం తెలీదు, ఇది నేను చేసిన పనే కాదమ్మా. ఊరికే దోశలు నిలిటేసి నేను మొహం మెచ్చల్లాను, అంతే నేను చేసింది. ఆహా, నీకేం తెలియదేంటి? ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు, నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు. చూడు, నువ్వే చూడు, చూడమ్మా. ఇదేం బాగాలేదు బుజ్జి, రాను రాను నీ అలర్ ఎక్కువైపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జలు చేసిన తర్వాత ఎవడు పడతాడు? రా. ఎందుకురా శాంతినేత మీద నీళ్లు పోసావు, నన్ను ఎరికించడానికేనా? కాదు కాదు, అది దీని పని. అవునా? ఇది పచ్చి అబద్ధం, వీడు నీళ్లు పోయాడు, నేను చూశాను.